ఇదంతా మార్పు రావాలని చెప్పేసి రేవంత్ రెడ్డిని తెరపైకి తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి వచ్చిన పరిస్థితులు మారట్లేదు అదే ఎందుకు మరి నాయకత్వం ఆలోచన చేయాలి నేను నేను ఐఎమ్ నాట్ పార్ట్ ఆఫ్ ఇట్ మా 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 గారి క్రికెట్ టీంలో నేను లేను ఎందుకు లేరు నాకు తెలుసు నేను మీరు సీనియర్ నేత ఉజమమ నుంచి వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ లో కింది స్థాయి నుంచి వచ్చారు పదవులు అన్ని సార్లు అందరికి ఉండాలంట సాధ్యమవుతదా నేను కార్యకర్తగా పనిచేయాలని సిద్ధకున్నా నాకేం పదవ ఆశీస్తలేను కానీ మీలాంటి వాళ్ళు ఫీల్డ్ లో ఉండాలి కదా నా పార్లమెంట్ కన్సల్సర్ పరితావై ఉన్నా లేకుండా ఫీల్డ్ లో ఉంటే ఇట్లా కాంగ్రెస్ పార్టీ నేను మాది పార్లమెంట్ మాది పార్లమెంట్ సభ్యుని నీ అర్హత వన్నా ఉన్నాను దమ్మున్నోని ఈ రేవంత్ రెడ్డి మాలిక్ ఠాకర్కి సంబంధించినంతవరకు ఎప్పుడు విమర్శలు వస్తుంటాయి వాళ్ళిద్దరు సక్రమంగా లేదని ఒక వర్గము లేదు బాగున్నారని ఒక కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు బాగుపడాలి అన్న నాకు తెలియదు అన్న నేను గాంధీభవన్ ఈ మధ్యలో ఎక్కువ కార్యక్రమాలు పాల్గొనలే ఇవన్నీ జరుగుతున్నటువంటి బయట మీ తోటి విన్న తప్ప అడుగు మీ మీ గాంధీభవన్ రిపోర్టర్స్ కూడా నేను ఒకటే చెప్తాను నా ఒక ఎన్ఎస్సి నాయకుడిగా ఒక కార్యకర్తగా పార్లమెంట్కి సంబంధించినప్పుడు నేను నా యొక్క బాధ్యత నిర్వహించినా నాకు పార్లమెంట్ నియోజకవర్గంలో నేను ఆరామ్సే నా నియోజకవర్గంలో మా కార్యకర్తలు అందరికీ అందుబాటులో ఉంటున్నా పార్టీ ప్రోగ్రామ్స్ ప్రతిదాన్ని పార్టిసిపేట్ చేసిన ఎక్కడ కూడా నేను పార్టీ ప్రోగ్రామ్స్ లేవు ఏం లేకేం లేదు కదా బట్ ఐఎమ్ నాట్ ఎగ్జిక్యూటింగ్ రోల్ సో ఐఎమ్ పార్టిసిపేటింగ్ రోల్ అండ్ మై కాన్సెన్సీ సో ఎలా భవిష్యత్ ఏ రకంగా ఉండాలి ఎట్లా ముందుకు చేసినా అది అధిష్టానం ఆలోచిస్తుంది కానీ మీరు కూడా ఆలోచించాలి కదా కింది స్థాయిలో ఉన్న లోపాలు టీంలో టీం మెంబర్స్ ఆలోచించి మాకు పని చెప్తే మేము పని చేస్తాం అంతే కదా టీమ్ టీం మీకు పని చెప్పలేదా పని చెప్పినప్పుడు చేస్తాం నా నియోజకవర్గంలో నేను చేసుకుంటాను కదా ఆ పని చెప్పేది ఏదో నా నియోజకవర్గాన్ని పరిమితం చేసుకుంటా కదా లాంటి పార్టీని బలంగా ఉన్న పార్టీ మామూలుగా రాంగ్ అడ్రస్ అడుగుతున్నట్టు ఎవరెవరైతే సీనియర్ నాయకులు కదా మీరు కూడా చెప్పాల్సిన బాధ్యత సీనియర్ నాయకుడిని కానీ పరిమితులు ఉన్నాయి ఎవరైతే ఇలా క్రికెట్ టీం మాణిక్ ఠాగూర్ ఇండియా లెవెన్ మాణిక ఠాగూర్ తెలంగాణ లెవెన్లో ఉన్నారో వాళ్ళంతా బాధ్యత తీసుకొని ఏ విధంగా ఫైట్ చేయాలి ఒక వర్కింగ్ ఒక ప్రెసిడెంట్ ఐదుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు ముగ్గురు చైర్మన్లు ఈ మధ్య క్రమశిక్షణ చైర్మన్ ముగ్గురు నలుగురు రేసీ సెక్రటరీలు అందరు కలిసి ఇలా తెలంగాణ ముగ్గురు ఎంపీలు ఇవంత సిఎల్పీ లీడరు సభ్యులు శాసనసభ్యులు అంతా కూడా మా జలము మాకేదో నియోజకవర్గానికి మేము ఎలా పెద్ద పార్టీల క్రియాశీలకంగా ఉపయోగపడేటువంటి సర్కమ్స్టెన్సీస్ లేనప్పుడు మేము నియోజకవర్గంలో పనిచేసుకుంటా రాష్ట్రం మొత్తం ఎట్లా కాంగ్రెస్ పార్టీ పని నన్ను అడుగుతా నేను ఏం చెప్తాను మీరు ఒక టీం ఉంది అంటున్నారు కోహ్లీ లాంటి కూడా కెప్టెన్ నుంచి తీసేయాల్సిన పరిస్థితి మనం ఒకవేళ క్రికెట్ టీమే అయితే సో ఎవరు కోహ్లీ కాబోతున్నారు మరి ప్రేక్షకులు చెప్తారు నేను నేనెవరు నేను మీరు కూడా ఐఎమ్ నాట్ టీం మెంబర్ ఎట్లీ టీమ్ కానీ ఐఎమ్ నాట్ ఎ టీమ్ మెంబర్ ఎట్లీస్ట్ హూ విల్ బి కెప్టెన్ ఎవరు క్యాప్టెన్ ఉండాలి ఉండదు అనేది నాకు సంబంధం నాయకత్వం కార్యకర్త నేను కార్యకర్త నేను చెప్పడం నాకు ఏం సంబంధం నా నియోజకవర్గంలో నా కాంగ్రెస్ పార్టీకి నష్ట జరుగుతున్నాయి చెప్పరా నేను కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గంలో నష్టం జరగకుండా చూసుకునే ప్రయత్నం చేస్తాను నష్టం జరిగింది జరిగింది జరిగిన కారణాలు ముందు నుంచి చెప్పిన అది మా పంచాయతీ అనుకున్నారు పార్టీ నాయకత్వం దృష్టి నేను ఇలా మీకు రికార్డెడ్గా ఎస్ఎంఎస్ ఈ కూడా ఉంది ఉత్తమ్ కుమార్ రెడ్డితో సహా మానిక్ టాబ్ గారు గారితో సహా పీసింటు మొత్తం కోర్ కమిటీ అందరు కూడా ఇవి జరుగుతున్న ఉజరాబాద్ రాజకీయం పరిస్థితి ఆలోచన చేయండి ఈటల రాజేందర్ ఎపిసోడ్ మీద ఫర్ అండ్ అగైన్ స్టేట్మెంట్ ఇస్తుంది మన స్టాండ్ ఏంది మన పార్టీలకు రాకుండా ధృతరాష్ట్ర ప్రేమతోటి ఆయన తమ్ముడు ఉన్నాడని కాంగ్రెస్లకు రాయలేదని విమర్శ ఉంది ఇవాళ ఎమ్మెల్సీ ఆయనే ఇప్పించిండని విమర్శ ఉంది వాటికి పార్టీల రాష్ట్రమంతా అడుగుతున్నారు కావచ్చు మా నియోజకవర్గంలో మమ్మల్ని అడుగుతున్నారు పోనీ అని మౌనంగా ఉంటున్నాం అంతే తప్ప వేరే వేరేమిన్నదన్న టీఆర్ఎస్ని ఎదుర్కోవడానికి సంబంధించి పార్టీ నాయకత్వం చూసుకుంటుంది కానీ కరీంనగర్ జిల్లా వరకే మాట్లాడితే మీ నియోజకవర్గానికి మాట్లాడతా ఎట్లా ముందుకు వస్తుంది మీరు మళ్ళీ ఎంపీగా పోటీ చేయాలన్నా ఇంకేదైనా పోటీ చేయాలన్నా మీకు ఒక బలం అయితే నాయకత్వం నుంచి రావాలి కదా ఆ బలం ఎక్కడ కనిపించట్లేదు కదా గ్రౌండ్లో మీరు అన్నదానికి నూట నూరు శాతం వాస్తవం నేను రెండు వేల తొమ్మిదిలో గెలిచినాడు కూడా నియోజక ప్రజల యొక్క ఆశీర్వచనం పార్టీ బలం ఉంటే గెలుస్తాం లేదు ఆ పార్టీ బలంగా కావాలంటే ఒక కరీంనగర్ పార్లమెంట్ కొరకే చేసుకోలేము రాష్ట్రం మొత్తం పార్టీ బలంగా ఉండాలి ఆ పార్టీ బలంగా ఉండాలని కోరుకుంటున్నాం దానిలో భాగంగా మా దగ్గర కూడా ప్రతి కార్యక్రమం ఏదైతే పీసీసీ కావచ్చు ఏఐసిసి ఇచ్చింది కావచ్చు అది పెట్రోల్ది కావచ్చు రైతులు కావచ్చు లేకపోతే దళిత దళితదండరా కావచ్చు ప్రతి సమావేశంలో పాల్గొన్నాం ప్రతి సమావేశాన్ని మా నియోజకవర్గంలో నిర్వహించడం దీన్ని ఇంకా ఎట్లా అగ్రెసివ్ చేయాలి ఇంటెన్సిఫై చేయాలని చేసుకుంటూనే నియోజకవర్గంలో రేపు పొద్దున సభ్యత్వ నిమోదం కావచ్చు లేకపోతే జనజాగరణ యాత్ర కావచ్చు లేకపోతే ఇంకా ఏ విధమైన కార్యాచరణ తీసుకొని పోవాలో మేము తీసుకుపోయే ప్రయత్నం చేస్తాం ఏ కాన్సెషన్ ఇవ్వాలి మేము ఇంకా నేను లోకల్గా హండ్రెడ్ పర్సెంట్ అవైలబుల్ ఉన్నాం చాలా నియోజకవర్గాల లోపల పార్లమెంట్ అభ్యర్థులు నా అంత ఔత్సాహికంగా కూడా తిరిగేటలో లేరు దాని మీద వాళ్ళంతా కాన్సన్ట్రేషన్ చేస్తే వాళ్ళందరికంటే గుర్రం మా కరీంనగర్ లోక్సభ గుర్రాన్ని కూడా అందరికంటే ముందు ముందురికిపిస్తాం పార్టీ పరంగా అట్లేం తక్కువ వచ్చే లేదండి